బీన్స్ కర్రీకి ఒక పావు కిలో బీన్స్ ఇలా క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నా. ఈ పెట్టుకున్న ముక్కలు ఒక ప్యాన్లో వేసుకోవాలి. ప్యాన్లో వేసుకుని ముందరగా ఈ కర్రీకి మనం ఇవి ఉడికించుకోవాలి. అలాగే ఒక క్యారెట్ ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకుని ఇవి కూడా వేసుకుని దీనికి ఉడికేందుకు తగినంత వాటర్ పోసుకుని కొద్దిగా ఉడికించుకోవాలి. తొందరగానే ఉడికిపోతుందండి, బీన్స్ అవి సన్న ముక్కలు కదా, తొందరగా ఉడికిపోతుంది. బీన్స్ ముక్కలు ఉడికాయి. ఇప్పుడు మనం అదే మూకుట్లో కొద్దిగా పోపు వేసుకోవాలి. పోపుకి ఒక స్పూన్ నూనె వేసుకోవాలి, ఒక స్పూన్ మినప్పప్పు, స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆవాలు. పోపు వేగింది. ఒక హాఫ్ స్పూను ఇంగువ. ఇంగువ మంచిదండి హెల్త్కి, చాలా డైజెస్టివ్ కెపాసిటీ ఉంటుంది, డైజెస్టివ్ పవర్ బాగాను. ఇంగువ వేసుకుంటే ప్రతి దాంట్లోనూ కూరల్లో మంచిగా ఉంటుంది, టేస్ట్కి టేస్ట్ కూడా ఉంటుంది. ఒక పచ్చిమిరపకాయను కొద్దిగా చీలకలు చేశానండి. రెండు పచ్చిమిరపకాయలు, కొద్ది కరివేపాకు, ఇది ఉడికించి పెట్టుకున్న బీన్స్, క్యారెట్. ఇందులో వాటర్ ఏమీ లేదు, వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసాను. వాటర్ ఏమి లేదు, ఇందులో వేసుకోవాలి. కూరకి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం అండి. నువ్వుల కారం ముందరగా రెడీ పెట్టుకుని ఉంచుకున్నాం. 3 స్పూన్లు నువ్వుల కారం. ఇందులో మిరపకాయలు, నువ్వుల పప్పు వేసి ఆయిల్ అది లేకుండా వేయించి మిక్సీ చేస్తున్నదండి. ఇలా నువ్వుల కారం వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మనకి కూర. 3 స్పూన్లు నువ్వుల కారం వేసాను. ఒక 5 మినిట్స్ మనం ఇలా కొద్దిగా అన్నీ మిక్స్ అయ్యేలాగా కుక్ చేసుకుంటే సరిపోతుంది కూరకి. నువ్వుల కారం కూడా బాగా మిక్స్ అయింది కూరలోనూ, బాగా అన్నిటికీ పట్టి, కూరకి దానికి పట్టి మంచిగా మిక్స్ అయింది. మనం ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా పైన వేసేసుకుంటే సరిపోతుంది కూర. కూర రెడీ అయిందండి. నువ్వుల కారంతో బీన్స్ కూర రెడీ అయింది. చాలా రుచిగా ఉంటుంది, ఇది బాగుంటుంది. వేడివేడి రైస్లోకి తీసుకుంటే బాగుంటుంది, చపాతీలోకి తీసుకుంటే బాగుంటుంది కూర. కొద్దిగా మరీ గ్రేవీగా కాకుండా, మరీ పొడి పొడిగా కాకుండా మీడియంగా ఉంటుందండి, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.